హాయ్ హలో, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను సీటెట్ డిఎస్సికి సంబంధించి ఫస్ట్ టాపిక్ అండి, ఫుడ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. ఈ టాపిక్లో వచ్చి అసలు ఫుడ్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చి సోర్సెస్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్, ఫుడ్ అన్నది మనకి ఏ సోర్సెస్ నుంచి వస్తుంది, నెక్స్ట్ వచ్చి కాంపోనెంట్స్ ఆఫ్ ఏ ఫుడ్, ఫుడ్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్, ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి, డెఫిషియన్సీ డిసీజ్ అనమాట. అంటే కార్బోహైడ్రేట్ డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజెస్ వస్తాయి, విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజెస్ అన్నవి వస్తాయి, వీటి గురించి డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ద ఫుడ్, ఫుడ్ని మనం డిఫరెంట్ మెథడ్స్లో ఎలా ప్రిపేర్ చేస్తాము. నెక్స్ట్ హెల్దీ ఈటింగ్ అండ్ ఫుడ్ హైజీనిక్ హ్యాబిట్స్. నెక్స్ట్ వచ్చి ప్రిజర్వేషన్ ఆఫ్ ఏ ఫుడ్, ఫుడ్ని మనం ఎలా ప్రిజర్వ్ చేస్తారు, ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తానండి. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ టాపిక్ నుండి కంపల్సరీ వన్ క్వశ్చన్ అనేది సీటెట్లో అడుగుతారు. ఓకే, ఫుడ్, అసలు ఫుడ్ అంటే ఏంటి, ద కాంపోనెంట్స్ దట్ యూ కన్స్యూమ్ విచ్ ప్రొవైడ్స్ నరిష్మెంట్ టు ద బాడీ ఇస్ కాల్డ్ ఫుడ్. ఏ కాంపోనెంట్స్ అయితే మనం తీసుకుంటామో ఆ కాంపోనెంట్స్ అన్నవి బాడీకి పోషన్ని అందచేస్తాయి, అంటే నరిష్మెంట్ని అందచేస్తాయి. ఆ కాంపోనెంట్స్ని ఏమంటారు, ఫుడ్ అని అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ రైస్, చపాతి, కర్రీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, చీజ్, బ్రెడ్, మిల్క్, కర్డ్, బటర్, ఇవన్నీ ఫుడ్ మెటీరియల్స్ కదా. వీటిని మనం కన్జ్యూమ్ చేస్తే ఇవి ఏం చేస్తే మన బాడీకి పోషన్ని అందచేస్తాయి అన్నమాట. సో వీటిని ఫుడ్ అని అంటారు. వరల్డ్ ఫుడ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ అక్రాస్ ద వరల్డ్ ఆన్ అక్టోబర్ 16. వరల్డ్ ఫుడ్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే అక్టోబర్ 16న సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్. నెక్స్ట్, అకార్డింగ్ టు ద యుఎన్డిపి, యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఈ యుఎన్డిపి ప్రకారం అప్ టు 40% ఆఫ్ ద ఫుడ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా ఈజ్ వేస్టెడ్. టోటల్గా 100% ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తే ఇండియాలో, ఇందులో 40% ఫుడ్ అన్నది వేస్ట్ చేస్తున్నారంట యుఎన్డిపి ప్రకారం. నెక్స్ట్, సోర్సెస్ ఆఫ్ ఏ ఫుడ్ మెటీరియల్స్, మనకి ఫుడ్ అన్నది ఏ సోర్సెస్ నుంచి వస్తుంది. ద మెటీరియల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఫుడ్ ఆర్ నోన్ యాస్ ఏ ఇంగ్రీడియంట్స్. ఏ మెటీరియల్ అయితే మనం ఫుడ్ని ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తున్నామో అటువంటి వాటిని ఏమంటారండి, ఇంగ్రీడియంట్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ రోటీ, చపాతి. రోటీ చపాతి చేయడానికి మనకి ఏం అవసరం, ఆటా అంటే గోధుమ పిండి అవసరం, అదేవిధంగా వాటర్ అవసరం, సాల్ట్ అవసరం, వీటిని ఏమంటారు, ఇంగ్రీడియంట్స్ అని అంటారు. నెక్స్ట్, దాల్. దాల్ అంటే పప్పు. పప్పు చేయడానికి పల్సెస్, వాటర్, ఆయిల్, సాల్ట్, స్పైసెస్ ఇవన్నీ కూడా అవసరం కదా మనకి దాల్ని ప్రిపేర్ చేయడానికి. సో వీటిని ఏమంటారు, ఇంగ్రీడియంట్స్ అని అంటారు. సో ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటి, ఏ మెటీరియల్ అయితే యూస్ చేస్తున్నామో మనం ఫుడ్ని ప్రిపేర్ చేయడానికి ఆ మెటీరియల్స్ని ఏమంటారంటే ఇంగ్రీడియంట్స్ అని అంటారు. నెక్స్ట్, ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఏ ఫుడ్ ఐటమ్ కెన్ బి అప్టైన్ ఫ్రమ్ ఎయిదర్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్. మనకి ఫుడ్ని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నవి మనకి ఎక్కడి నుంచి వస్తాయి, ప్లాంట్ నుంచి అయినా వస్తాయి లేదా యానిమల్స్ నుంచి అయినా వస్తాయి. ఇంగ్రీడియంట్స్ ఫ్రమ్ ప్లాంట్స్, ప్లాంట్స్ నుంచి మనకి ఏమేమి వస్తాయంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సెరియల్స్, పల్సెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ ఫ్రమ్ యానిమల్స్, యానిమల్స్ నుంచి ఏమేమి వస్తాయండి, ఎగ్స్, మిల్క్, మీట్. ఓకే, ఇంగ్రీడియంట్స్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ప్లాంట్స్ నుంచి యానిమల్స్ నుంచి కాకుండా అదర్ సోర్సెస్ నుంచి వచ్చే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే సాల్ట్. సాల్ట్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఓషన్స్, సముద్రం నుంచి సాల్ట్ని, సీ వాటర్ నుంచి సాల్ట్ని ప్రిపేర్ చేస్తారు. ఎవ్రీ ఫుడ్ ఐటమ్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ వన్ ఆర్ మోర్ ఇంగ్రీడియంట్స్. ప్రతి ఫుడ్ ఐటమ్లో వాటి కంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అన్నవి ఉంటాయి. ఎవ్రీ ఇంగ్రీడియంట్స్ హ్యాస్ వన్ ఆర్ మోర్ న్యూట్రియంట్ ఆర్ కాంపోనెంట్స్. అదేవిధంగా ఒక్కొక్క ఇంగ్రీడియంట్లో వన్ కంటే ఎక్కువ న్యూట్రియంట్స్ లేదా కాంపోనెంట్స్ అన్నవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఆల్ లివింగ్ బీయింగ్స్ నీడ్ ఫుడ్. ప్రతి లివింగ్ బీయింగ్కి ఫుడ్ అన్నది అవసరం. ఫుడ్ ఈస్ నీడెడ్ బై ఆల్ లివింగ్ బీయింగ్స్ ఫర్ 4 మెయిన్ పర్పసెస్. లివింగ్ బీయింగ్స్కి ఫుడ్ అన్నది ఎందుకు అవసరం అంటే ఫర్దర్ గ్రోత్, గ్రోత్ అంటే పెరుగుదలకి ఫుడ్ అన్నది అవసరం. టు ప్రొవైడ్ ఎనర్జీ ఫర్ డూయింగ్ వర్క్, వర్క్ చేయడానికి అనమాట. వర్క్ చేయడానికి మనకి ఎనర్జీ కావాలి కదా, ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఫుడ్ నుంచి వస్తుంది. నెక్స్ట్, ఫర్ ద రిపేర్ అండ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ద డ్యామేజ్డ్ టిష్యూ.
బాడీలో ఎక్కడైనా టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు ఆ డ్యామేజ్ అయిన టిష్యూ అన్నది రిపేర్ అవ్వడానికి లేదా రీప్లేస్ అవ్వడానికి మనకి ఫుడ్ అన్నది అవసరం. నెక్స్ట్ వచ్చి టు ప్రొవైడ్ రెసిస్టెన్స్ అండ్ ప్రొటెక్షన్ అగేనెస్ట్ ద డిసీజెస్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్. డిసీజెస్ నుంచి ఇన్ఫెక్షన్స్ నుంచి మనకి ప్రొటెక్షన్ రెసిస్టెన్స్ కావాలి, అంటే ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవ్వాలి. అలా ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలంటే మనకి ఏం అవసరం? ఫుడ్ అన్నది అవసరం. ఈ ఫోర్ మెయిన్ పర్పసెస్కి ఫుడ్ అన్నది అవసరం, గ్రోత్ కోసం, ఎనర్జీ కోసం, డూయింగ్ వర్క్ చేయడానికి, అదేవిధంగా రిపేర్ అండ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ద డ్యామేజ్ టిష్యూ, రెసిస్టెన్స్ అండ్ ప్రొటెక్షన్ అగేనెస్ట్ ద డిసీజెస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ ఫుడ్ అండి. ఫుడ్లో ఏమేం కాంపోనెంట్స్ అన్నవి ప్రజెంట్ అయి ఉంటాయి, వీటిని ఏమంటారు? న్యూట్రియన్స్ అని అంటారు. న్యూట్రియన్స్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఏ ఫుడ్ దట్ ద బాడీ నీడ్ ఇన్ అడ్వికేట్ అమౌంట్ ఫర్ గ్రోత్, రీప్రొడ్యూస్ అండ్ టు లీవ్ ఏ హెల్దీ లైఫ్. ఫుడ్లో ప్రజెంట్ అయినటువంటి కాంపోనెంట్స్ ఏమంటాము? న్యూట్రియన్స్ అని అంటాం. ఇవి ఎందుకు అవసరం? గ్రోత్ కోసం, రీప్రొడక్షన్కి, అదేవిధంగా హెల్దీ లైఫ్ కోసం అవసరం. అవర్ డైట్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్. మనం తీసుకునే డైట్లో ఏమేమి కాంపోనెంట్స్ ప్రజెంట్ అయి ఉండాలి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్ అండ్ విటమిన్స్. ఇన్ అడిషన్ ఫుడ్ కంటైన్ డైటరీ ఫైబర్స్ అండ్ వాటర్. వీటితో పాటుగా కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, మినరల్స్, విటమిన్స్ ఉన్నాయి కదా, వీటితో పాటుగా మనం తీసుకునే ఫుడ్లో డైటరీ ఫైబర్స్ ఉండాలి, ప్లస్ వాటర్ కూడా ప్రజెంట్ అయి ఉండాలి, విచ్ ఆర్ ఆల్సో నీడెడ్ బై అవర్ బాడీ. ఆల్ ద అబో న్యూట్రియన్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అవర్ బాడీ. పైన చెప్పినటువంటి అన్ని న్యూట్రియన్స్ అన్నవి మన బాడీకి చాలా అవసరం. అమాంగ్ దీస్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్, హెన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఏ మ్యాక్రో న్యూట్రియన్స్. న్యూట్రియన్స్ కూడా టూ టైప్స్ అండి, ఒకటి మ్యాక్రో న్యూట్రియన్స్, సెకండ్ వన్ వచ్చి మైక్రో న్యూట్రియన్స్. మ్యాక్రో అంటే ఏంటంటే మనం లార్జ్ క్వాంటిటీస్లో తీసుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్ కానీ, ప్రోటీన్, ఫ్యాట్, ఇవి లార్జ్ క్వాంటిటీస్లో తీసుకుంటాం కాబట్టి వీటిని ఏమంటారు? మ్యాక్రో న్యూట్రియన్స్ అని అంటారు. మైక్రో న్యూట్రియన్స్ అంటే ఏంటి? మైక్రో అంటే ఏంటి? స్మాల్ అంటే తక్కువ క్వాంటిటీ అనేది అవసరం అవుతుంది అనమాట. ఏంటవి? విటమిన్స్, మినరల్స్, వీటిని ఏమంటారు? మైక్రో న్యూట్రియన్స్ అని అంటారు. మినరల్స్ అండ్ విటమిన్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ వెరీ లెస్ క్వాంటిటీ, సో దే ఆర్ కాల్డ్ మైక్రో న్యూట్రియన్స్. సో ఇవి చాలా తక్కువ క్వాంటిటీలో అవసరం అవుతాయి కాబట్టి మినరల్స్, విటమిన్స్ ని ఏమంటారు? మైక్రో న్యూట్రియన్స్ అని అంటారు. నెక్స్ట్ ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ అండి. కార్బోహైడ్రేట్స్ ఆర్ మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద బాడీ, సో దే ఆర్ కాల్డ్ ఎనర్జీ గివింగ్ న్యూట్రియన్స్. మన బాడీకి మెయిన్గా ఎనర్జీ అనేది ఏ సోర్సెస్ నుంచి వస్తుంది అంటే కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది కాబట్టి ఈ కార్బోహైడ్రేట్స్ని ఏమంటారు? ఎనర్జీ గివింగ్ న్యూట్రియన్స్ అని అంటారు. కార్బోహైడ్రేట్ ఆక్యుపై మేజర్ పోర్షన్ ఇన్ మెనీ ఫుడ్ ఐటమ్స్. మనం తీసుకున్న ఫుడ్ ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తీసుకుందాం అనుకో, రైస్లో ఎక్కువ పర్సెంటే కార్బోహైడ్రేట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అదేవిధంగా వీట్ ఫ్లోర్లో కూడా కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటాయి. అంటే మేజర్గా కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా ఫుడ్ ఐటమ్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి. ద డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఏ కార్బోహైడ్రేట్ ఫర్ ఎన్ అడల్ట్ ఈస్ 500 grams, వైల్డ్ గ్రోయింగ్ చైల్డ్, నరిషింగ్ మదర్ అండ్ స్పోర్ట్స్ పర్సన్ నీడెడ్ మచ్ క్వాంటిటీ ఆఫ్ ద కార్బోహైడ్రేట్. ఒక అడల్ట్ ని తీసుకున్నట్టయితే ఎవ్రీడే వాళ్ళకి 500 grams ఆఫ్ ద కార్బోహైడ్రేట్ అనేది అవసరం అవుతుంది. అలా కాకుండా గ్రోయింగ్ చిల్ ఎదుగుతున్న పిల్లలకి, ఫీడింగ్ ఇస్తున్నటువంటి మదర్స్ కి, స్పోర్ట్స్ పర్సన్స్ కి ఈ 500 కంటే ఎక్కువ క్వాంటిటీ కార్బోహైడ్రేట్ అనేది అవసరం అవుతుంది. 1 gram ఆఫ్ ద కార్బోహైడ్రేట్ ఈల్డ్ 16.8 kilojoules, దట్ ఈస్ ద 4 calories ఆఫ్ ఏ ఎనర్జీ. 1 gram ఆఫ్ కార్బోహైడ్రేట్ అనేది ఎంత ఎనర్జీని ఇస్తుంది అంటే 4 kilocalories ఎనర్జీని ఇస్తుంది, లేదా 16.8 kilojoules ఎనర్జీని ఇస్తుంది. ఓకే, లివింగ్ సెల్స్ రిసీవ్ కార్బోహైడ్రేట్ ఫ్రమ్ బ్లడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ గ్లూకోజ్. లివింగ్ సెల్స్ అన్నవి కార్బోహైడ్రేట్ని ఏ ఫామ్లో తీసుకుంటాయి బ్లడ్ నుంచి అంటే గ్లూకోజ్ ఫామ్లో తీసుకుంటాయి. ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ లివర్ అండ్ మజిల్స్ యాజ్ గ్లైకోజిన్ అండ్ దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఏ గ్లైకనోజెనసిస్. ఒకవేళ మనం కార్బోహైడ్రేట్ అనేది ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ కార్బోహైడ్రేట్ అన్నది లివర్లో స్టోర్ అవుతుంది. ఎలా స్టోర్ అవుతుంది? లివర్ అండ్ మజిల్స్ ఎలా స్టోర్ అవుతుంది అంటే గ్లైకోజన్ ఫామ్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇక్కడ గ్లూకోజ్ అన్నది గ్లైకోజన్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ని ఏమంటారంటే గ్లైకోజెనసిస్ అని అంటారు. అర్థమైందా? కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకున్నట్లయితే ఈ కార్బోహైడ్రేట్ అన్నది లివర్ మజిల్లో గ్లైకోజన్ ఫామ్లో స్టోర్ అవుతుంది. ఈ ప్రాసెస్ ని ఏమంటారంటే గ్లైకనోజెనసిస్ అని అంటారు.
అదే ప్లాంట్స్ లో అనుకోనండి, స్టార్చ్ ఫామ్ లో స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సోర్సెస్ కార్బోహైడ్రేట్ అనేది ఎక్కడెక్కడ ప్రజెంట్ అయ్యి, వీట్, రైస్, బాజ్రా, మేస్, స్వీట్ పొటాటో, షుగర్ కేన్, పపాయ, మ్యాంగో, ఇవి కొన్ని సోర్సెస్. వెన్ యూ టైర్డ్ యు నీడ్ ఎనర్జీ టు బికమ్ నార్మల్. ఒకవేళ మనం బాగా టైర్డ్ అయిపోయాము, సో మనకి వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీ అన్నది కావాలి. ఈ ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం మనము గ్లూకోజ్ వాటర్ ని తీసుకుంటాం. ఈ గ్లూకోజ్ వాటర్ అనేది బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. గ్లూకోజ్ ఇస్ ద టైప్ ఆఫ్ ఏ కార్బోహైడ్రేట్. ఆల్రెడీ చెప్పాం కదా, ఆర్గనెల్స్ అనేవి బ్లడ్ నుంచి కార్బోహైడ్రేట్ ని ఏ ఫామ్ లో అబ్జర్వ్ చేసుకుంటాయి, గ్లూకోజ్ ఫామ్ లో అబ్జర్వ్ చేసుకుంటాయి. నెక్స్ట్ టెస్ట్ ఫర్ ద కార్బోహైడ్రేట్. మనం తీసుకునే ఫుడ్ లో కార్బోహైడ్రేట్ ప్రెసెంట్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి టెస్ట్ చేస్తారు, అదేంటో చూద్దాం. కార్బోహైడ్రేట్ ఆర్ యూజువల్లీ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్టార్చ్ అండ్ షుగర్ ఇన్ ద ఫుడ్. ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఏ ఫామ్ లో ప్రెసెంట్ అయి ఉంటాయంటే స్టార్చ్ అండ్ షుగర్ ఫామ్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. ప్రజెన్స్ ఆఫ్ ఏ స్టార్చ్ ఈస్ కన్ఫర్మ్డ్ బై డూయింగ్ ద అయోడిన్ టెస్ట్. ఫుడ్ లో స్టార్చ్ అనేది ప్రెసెంట్ అయి ఉందా లేదా తెలుసుకోవడానికి చేసే టెస్ట్ ఏంటి, అయోడిన్ టెస్ట్ ని చేస్తారు. బెనెడిక్స్ రియేజెంట్ టెస్ట్ కన్ఫర్మ్ ద ప్రజెన్స్ ఆఫ్ ఏ షుగర్స్. షుగర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి బెనెడిక్స్ రియేజెంట్ టెస్ట్ ని చేస్తారు. మనం ఏం చెప్పాం, కార్బోహైడ్రేట్స్ అనేవి స్టార్చ్ ఫామ్ లో ఉంటాయి, షుగర్ ఫామ్ లో ఉంటాయి అని చెప్పాం కదా. స్టార్చ్ ప్రెసెంట్ అయి ఉందా లేదా తెలుసుకోవడానికి అయోడిన్ టెస్ట్ చేస్తారు. షుగర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి బెనెడిక్స్ టెస్ట్ అనేది చేస్తారు. ఓకే, ఇఫ్ స్టార్చ్ ఇస్ ప్రెసెంట్ ఇట్ విల్ టర్న్ ఇన్ టు బ్లూ బ్లాక్ కలర్. ఇక్కడ ఒక టెస్ట్ ఇచ్చాం చూడండి, టెస్ట్ ఫర్ ద అయోడిన్ అండ్ పొటాటో. ఇప్పుడు మనం పొటాటోని తీసుకున్నాము, ఈ పొటాటోని హాఫ్ కి కట్ చేసాం. కట్ చేసిన తర్వాత ఇక్కడ అయోడిన్ సొల్యూషన్ ని వేసాము. ఓకే, ఇది ఒకవేళ కార్బోహైడ్రేట్ ప్రెసెంట్ అయ్యి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్చ్ అనేది ప్రెసెంట్ అయ్యి ఉందనుకోండి పొటాటోలో, అప్పుడు ఎలా టర్న్ అవుతుంది, బ్లూ బ్లాక్ కలర్ లోకి టర్న్ అవుతుంది. ఒకవేళ బ్లూ బ్లాక్ కలర్ లోకి టర్న్ అయితే ఇక్కడ స్టార్చ్ అనేది ప్రెసెంట్ అయ్యి ఉంది అని మీనింగ్. ఆరెంజ్ బ్రౌన్ కలర్ ఆఫ్ అయోడిన్ టర్న్ ఇన్ టు ద బ్లూ బ్లాక్ హూ రియాక్ట్ విత్ ద స్టార్చ్. అర్థమైందా, ఈ అయోడిన్ సొల్యూషన్ అనేది ఏ కలర్ లో ఉంటుంది, ఆరెంజ్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఒకవేళ స్టార్చ్ ప్రెసెంట్ అయిందనుకోండి, ఈ స్టార్చ్ తో రియాక్ట్ అయ్యి ఏ కలర్ లోకి చేంజ్ అవుతుంది, బ్లూ బ్లాక్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయితే అక్కడ కార్బోహైడ్రేట్ అనేది ప్రెసెంట్ అయి ఉన్నట్టు. నెక్స్ట్ ప్రోటీన్స్ అండి. ప్రోటీన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ మజిల్స్ అండ్ అదర్ బాడీ ఆర్గాన్స్, సో దే ఆర్ కాల్డ్ అస్ ఏ బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్స్. మనం ఆల్రెడీ ఏం చెప్పాం, కార్బోహైడ్రేట్స్ నుంచి ఎనర్జీ వస్తుందని చెప్పాము, కాబట్టి అవి ఎనర్జీ గివింగ్ న్యూట్రియంట్స్ అని చెప్పాం కదా. ఇక్కడ ప్రోటీన్స్ అన్నవి బాడీ యొక్క బిల్డింగ్ కి యూజ్ అవుతాయి, సో ఇక్కడ బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్స్ అని వేటిని అంటారు, ప్రోటీన్స్ అంటారు. ప్రోటీన్స్ ఆర్ ద పాలిమర్స్ ఆఫ్ ఏ అమినో యాసిడ్స్. ఈ ప్రోటీన్స్ అనేవి అమినో యాసిడ్స్ అన్ని కలిస్తే ప్రోటీన్ అన్నది ఫామ్ అవుతుంది. ఈ అమినో యాసిడ్స్ కూడా టూ టైప్స్ ఉంటాయండి, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అని, నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అని. ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటే ఏంటంటే కంపల్సరీ వాటిని మన ఫుడ్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది, అటువంటి వాటిని ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వీటికి వాలిన్, ఓకే, హిస్టిడిన్, ఇవన్నీ కూడా ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ కి ఎగ్జాంపుల్. నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటే ఏంటంటే అవి బాడీలోనే సింథసైజ్ అవుతాయి అనమాట, వాటిని నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అని అంటారు. ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. 1 gram ఆఫ్ ఏ ప్రోటీన్ మే ఈల్డ్ 5.65 kcal ఆఫ్ ఏ ఎనర్జీ. 1 gram ఆఫ్ ఏ కార్బోహైడ్రేట్ వచ్చి 4 kcal ఎనర్జీని ఇస్తుంది. 1 gram ఆఫ్ ఏ ప్రోటీన్ వచ్చి 5.65 kcal ఎనర్జీ అనేది ఇస్తుంది. డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఏ ప్రోటీన్ ఆఫ్ ఎన్ అడల్ట్ ఈస్ అబౌట్ 50 to 60 grams అండి. మనం తీసుకునే ఫుడ్ లో డైలీ రిక్వైర్మెంట్ ఎంత ఉండాలి ప్రోటీన్ అంటే 50 to 60 grams అనేది ఉండాలి. దే రెగ్యులేట్ ద బయోకెమికల్ రియాక్షన్స్ ఇన్ ద బాడీ. ప్రోటీన్స్ అనేవి ఎందుకు, ఈ ప్రోటీన్స్ అనేవి ఎంజైమ్ యొక్క ఫార్మేషన్ కి యూజ్ అవుతాయి. ఎంజైమ్స్ అంటే ప్రోటీన్స్ అనమాట. సో ఇవి ఏం చేస్తాయి, బయోకెమికల్ రియాక్షన్స్ ని రెగ్యులేట్ చేస్తాయి. ప్రోటీన్ రిపేర్ అండ్ హీల్ ద ఊన్స్ ఆన్ ద బాడీ. ఈ ప్రోటీన్ అన్నది బాడీ మీద ఏమైనా ఊన్స్ అయినప్పుడు అవి మానడానికి హెల్ప్ చేస్తాయి, రిపేర్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ దే హెల్ప్ టు బిల్డ్ ద ఇమ్యూనిటీ అగేనెస్ట్ ద డిసీజెస్. అదేవిధంగా ప్రోటీన్స్ అనేవి ఇమ్యూనిటీని డెవలప్ చేస్తాయి. ఇమ్యూనిటీ డెవలప్ అయితే డిసీజెస్ నుంచి మనం ప్రొటెక్షన్ పొందగలుగుతాము. సోర్సెస్ ప్రోటీన్స్ అనేవి ఎక్కడెక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయంటే పల్సెస్, సోయా బీన్స్ ఆర్ ద మేజర్ ప్లాంట్ సోర్సెస్ అండి. మేజర్గా ప్లాంట్ సోర్సెస్ వచ్చి పల్సెస్ అంటే కందిపప్పు, మినప్పప్పు,
పల్లీలు ఇవంటే ఇవన్నమాట, బొబ్బర్లు ఇవి పల్సెస్ అంటే, సోయాబీన్స్ ఇవి రెండు కూడా మెయిన్ సోర్సెస్ అనమాట ప్రోటీన్స్ కి. అదేవిధంగా మిల్క్, మీట్, ఎగ్, ఫిష్ ఆర్ ద మేజర్ ప్రోటీన్ సోర్సెస్ ఫ్రమ్ ద యానిమల్స్. యానిమల్ సోర్సెస్ ఏంటి? ఎగ్స్, మీట్, మిల్క్, పన్నీర్ అంటారు కదా, ఇవి ఫిషెస్, ఇవన్నీ కూడా యానిమల్ సోర్సెస్ అనమాట ప్రోటీన్ కి. నెక్స్ట్ టెస్ట్ ఫర్ ద ప్రోటీన్స్, అంటే ఫుడ్ ఐటమ్ లో ప్రోటీన్ అనేది ప్రెసెంట్ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి టెస్ట్ అనమాట. టేక్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఏ ఎగ్ వైట్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్. టెస్ట్ ట్యూబ్ లోకి మనం ఫుడ్ శాంపిల్ తీసుకున్నాం. ఫుడ్ శాంపిల్ గా ఏం తీసుకున్నాం? ఇక్కడ ఎగ్ వైట్ ని తీసుకుందాం. ఓకేనా? యాడ్ 2 డ్రాప్స్ ఆఫ్ ఏ కాపర్ సల్ఫేట్ అండ్ 10 డ్రాప్స్ ఆఫ్ ఏ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. దీనికి ఏం చేసాము? 2 డ్రాప్స్ కాపర్ సల్ఫేట్ ని యాడ్ చేసాము, 10 డ్రాప్స్ వచ్చి సోడియం హైడ్రాక్సైడ్. దీన్ని ఏమంటారంటే కాస్టిక్ సోడా అని అంటారు. 10 డ్రాప్స్ వచ్చి కాస్టిక్ సోడా అని యాడ్ చేసాము. షేక్ వెల్ అండ్ కీప్ ద టెస్ట్ ట్యూబ్ ఇన్ ఏ స్టాండ్ ఫర్ ఫ్యూ మినిట్స్. తర్వాత ఈ టెస్ట్ ట్యూబ్ ని బాగా షేక్ చేసి స్టాండ్ లో కొన్ని మినిట్స్ పాటు అలాగే ఉంచేసాం. అబ్జర్వ్ ఎనీ చేంజ్ ఇన్ ద కలర్ ఆఫ్ ద మెటీరియల్. ఇఫ్ ద కలర్ ఆఫ్ ద మెటీరియల్ టర్న్ వైట్ ఇట్ విల్ కన్ఫర్మ్ ద ప్రోటీన్. ఇక్కడ చూసినట్లయితే ఇది ఇక్కడ శాంపిల్ అనేది ఏ కలర్ లోకి చేంజ్ అయింది? వైలెట్ కలర్ లోకి చేంజ్ అయింది. ఒకవేళ ఈ శాంపిల్ అనేది వైలెట్ కలర్ లోకి చేంజ్ అయితే అక్కడ ప్రోటీన్ అనేది ప్రెసెంట్ అయి ఉన్నట్టు. ఒకవేళ చేంజ్ కాక అలాగే ఉందనుకోండి, అబ్సెన్స్ ఆఫ్ ఏ ప్రోటీన్, అక్కడ ప్రోటీన్ అనేది లేనట్టు. అర్థమైందా? ఒక టెస్ట్ ట్యూబ్ లోకి ఎగ్ వైట్ తీసుకున్నాము, దానికి 2 డ్రాప్స్ ఆఫ్ ఏ కాఫ్ సల్ఫేట్, 10 డ్రాప్స్ ఆఫ్ కాస్టిక్ సోడాని యాడ్ చేసి షేక్ చేసి టెస్ట్ ట్యూబ్ ని ఫ్యూ మినిట్స్ పాటు అలాగే ఉంచాము. కొంచెంసేపటికి టెస్ట్ ట్యూబ్ లో ఉన్నటువంటి శాంపిల్ అన్నది వైలెట్ కలర్ లోకి చేంజ్ అయింది. అలా వైలెట్ కలర్ లోకి చేంజ్ అయితే ప్రోటీన్ అనేది ప్రెసెంట్ అయినట్టు. ఒకవేళ చేంజ్ కాకపోతే అబ్సెన్స్ ఆఫ్ ఏ ప్రోటీన్. నెక్స్ట్ ఫ్యాట్స్ అండి. బాడీ యూజ్ ఫ్యాట్స్ యాజ్ ఏ ఫ్యూయల్ సోర్స్, సో దే ఆర్ ఆల్సో కాల్డ్ ఎనర్జీ గివింగ్ న్యూట్రియంట్స్. కార్బోహైడ్రేట్ టు ప్రోటీన్స్ ఈ రెండింటిని ఎనర్జీ గివింగ్ న్యూట్రియంట్స్ అని అంటారు. ఇన్ ఫ్యాక్ట్ ఫ్యాట్స్ గివ్ మోర్ ఎనర్జీ వెన్ కంపేర్డ్ టు ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఏ కార్బోహైడ్రేట్స్. మనం ఫర్ ఎగ్జాంపుల్ 20 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ తీసుకున్నాం, 20 గ్రామ్స్ ఆఫ్ ఏ ఫ్యాట్ తీసుకున్నాం. సేమ్ అమౌంట్ ఆఫ్ ఏ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ ని తీసుకున్నప్పటికీ కూడా మనకి ఫ్యాట్ నుంచి ఎక్కువ ఎనర్జీ అన్నది వస్తుంది కంపేర్ టు ద కార్బోహైడ్రేట్ తో కంపేర్ చేస్తే. ఫ్యాట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద అడిపోస్ టిష్యూస్. ఫ్యాట్స్ అనేవి ఎక్కడ స్టోర్ చేయబడతాయి అంటే అడిపోస్ టిష్యూలో స్టోర్ చేయబడి ఉంటాయి. లైపేస్ ఎంజైమ్ డైజెస్ట్ ద ఫ్యాట్ అండ్ బ్రేక్ ఇన్ టు ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిసరాల్. ఫ్యాట్ అన్నది లైపోస్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఈ ఫ్యాట్స్ ని ఫ్యాటీ యాసిడ్స్ గాను ప్లస్ గ్లిసరాల్ గా కన్వర్ట్ చేస్తుంది. ద టోటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఏ ఫ్యాట్ ఫర్ ఎన్ అడల్ట్ ఈస్ అబౌట్ 70 to 80 grams ఫర్ డే. ఫర్ డే మనం ఎంత ఫ్యాట్ తీసుకోవాలి అంటే 70 to 80 grams ఫ్యాట్ ని తీసుకోవాలి. ఎక్కడ స్టోర్ అవుతాయండి ఫ్యాట్స్ అనేవి? అడిపోస్ టిష్యూలో స్టోర్ అవుతాయి. నెక్స్ట్ టెస్ట్ ఫర్ ద ఫ్యాట్స్. ఫ్యాట్స్ ఆర్ యూజువల్లీ ఆయిలీ ఇన్ నేచర్. మనకు తెలుసు కదా ఆయిల్ ఉన్నది, ఆయిల్ లో ఫ్యాట్ ఉంటుంది కదా, ఆయిల్ నేచర్ ని కలిగి ఉంటుంది. ఓకేనా? వెన్ యూ ప్లేస్ ద ఫుడ్ విత్ ఏ ఫ్యాట్స్ ఆన్ ఏ పేపర్ ద పేపర్ విల్ బికమ్ ట్రాన్స్పరెంట్ టోటల్లీ ఆర్ పార్షియల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూరి, సమోసా ఇలాంటివి ఆయిల్ లో డీ ఫ్రై చేస్తాం కదా, వీటిని తీసుకొచ్చి ఒక పేపర్ మీద ఉంచినప్పుడు అక్కడ పేపర్ ఏమవుతుంది? ఆయిల్ ని అబ్జర్వ్ చేస్తుంది. సో అప్పుడు ఆయిల్ ని అబ్జర్వ్ చేసినప్పుడు ఆ పేపర్ అనేది ఎలా టర్న్ అవుతుంది? ట్రాన్స్పరెంట్ గా టర్న్ అవుతుంది. సో అక్కడ ఏం ప్రెసెంట్ అయినట్టు? ఫ్యాట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నట్టు. అర్థమైందా? ఇవండి మేజర్ కాంపోనెంట్స్, మ్యాక్రోన్యూట్రియన్స్. మ్యాక్రోన్యూట్రియన్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండి. ఓకే, వీటి గురించి డిస్కస్ చేస్తాము. అవి ప్రెసెంట్ అయి ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి వాటి యొక్క టెస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. నెక్స్ట్ క్లాస్ లో వచ్చి మైక్రోన్యూట్రియన్స్ అయినటువంటి మినరల్స్, విటమిన్స్, వీటి వల్ల వచ్చే డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్, వీటి గురించి డిస్కస్ చేస్తాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.